ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో 12 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీసర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం గ్రామంలో కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఎంపీడీవో చిరంజీవి ఎంఆర్ఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, సర్పంచ్ బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ తదితరులు ఉన్నారు. जिला अधिकार గొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డులో బుడగ జంగాలు వీళ్ళు గత 20 రోజులుగా లాక్డౌన్ ఉన్న సందర్భ నేపథ్యంలో ఇలాంటి పని చేయకోకుండా వీలుగాని పరిస్థితుల్లో రెక్కార్త రెక్కార్తగా కుటుంబాలు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. జిల్లా అధికారుల యంత్రాంగ సంఘం అనేది ఈ 12 కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకర విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా గ్రామంలో అనేక పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మేము మా పాలకవర్గం ఈ బుడగజంగాల తరఫున జిల్లా ఉద్యోగుల యంత్రాంగ సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా అధికారుల సంఘం పక్షాన మా ఇల్లారెడ్డిపంట మండలంలో పూర్తిగా ఈ లాక్డౌన్ సందర్భంగా కొంచెం నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి మొత్తం మండలంలో 45 కుటుంబాలను మేము గుర్తించి వారికి జిల్లాధికారుల సంఘం తరఫున మేము నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం వాళ్ళు తను మా మండల యొక్క మొత్తం అధికారులను వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీన్ని సక్రమంగా వాళ్ళు మొత్తంగా వినియోగించుకొని ఈ లాక్అవుట్ అయిపోయే వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.